ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని అమరావతిలో R5 జోన్ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. R5 జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ డివిఎస్ఎస్ స్వామియాజులు, జస్టిస్ సిహెచ్ మానవేంద్ర రాయ్, జస్టిస్ రవీనాథ్ తలహారీలతో కూడిన హైకోర్టు సభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రాజధాని ఇతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో R5 జోన్ ఏర్పాటు. 1402 ఎకరాలను గుంటూరు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐక్య కార్యాచరణ సమితి హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. R5 జోన్లో ఇళ్ల నిర్మాణం అంశంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైకోర్టు తీర్పు కాపీని ప్రభుత్వ న్యాయవాదులు అధ్యయనం చేస్తున్నారు. తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందనే విషయం తెలియడంతో రైతుల తరపు న్యాయవాదులు అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని రైతుల తరపు న్యాయవాదులు నిర్ణయించారు. ఇప్పటికే కేవియట్ దాఖలు చేసినట్లు రైతుల తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు తెలిపారు.